ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా సామాజిక దూరం పాటించి మాస్కులు ధరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కంబదూరు మండల ప్రజలకు కరోనా వైరస్ పై తహసీల్దార్ బాలకృష్ణమూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలంతా అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు రాకూడదని సూచించారు. ప్రధానంగా ఇంతకు ముందు మీ సేవలో లభించే 537 రకాల సేవలను ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో అందుబాటులో తెచ్చిందని ప్రజలంతా దీన్ని గమనించాలని అన్నారు. మొత్తము స్టాఫ్ అందరికీ కరోనా పాజిటివ్ రావడం వల్ల అక్కడ దాంట్లోనే ఉంది ఉద్యోగ సెలవు రాకుండా పబ్లిక్ ఇన్కమ్ ఉంది. తర్వాత ఈ ఎక్కువ ప్రళయ ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం కూడా కంబగూరు మండలంలో ప్రజలందరూ కూడా డైరెక్ట్గా కార్యాలయానికి రావద్దని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారికి సచివాలయ గ్రామ సచివాలయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాటి ద్వారా ఉన్న సర్వీసులు 537 సర్వీసులు వరకు ఉన్నాయి. అట్లా సచివాలయం ద్వారా వాళ్ళు అప్లై చేసుకుని వాటిని సిట్ మనం వీఆర్ఓ లాయన్లు ఆర్ఐ లాయన్ల ద్వారా వచ్చినవన్నీ పరిష్కారం సకాలంలో పరిష్కారం చేస్తాం. కాబట్టి ప్రజల్ని ఆఫీసుల వరకు రావద్దని మరి వచ్చినా కూడా దాన్ని ఏర్పాటు చేసినటువంటి బయట తలుపు వద్ద ఉన్నటువంటి ట్రేలో వాళ్ళ అధ్యయనం తెలిపి విన్నవించడానికి తెలుపుకునేసి వెళ్లాల్సిందిగా మరి ఇబ్బంది తెలియజేస్తున్నా. ఈ ఇబ్బందులకు ప్రజలు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు వహించి సామాజిక దూరం పాటించి మాస్కులతో గమ్మంది మరియు గ్రామ కార్యాలయంతో బయట అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. శానిటైజర్ పెడుతున్నాం, వారిని సబ్బునీళ్ళు పెడుతున్నాం, వాళ్ళంతా చర్య కలుపుకొని కార్యాలయంలోకి రావాల్సిందిగా మరి తెలియజేస్తున్నాం. సార్ అత్యవసరం మాత్రమేనా సార్? అత్యవసర పరిస్థితిలో మాత్రమే.